భారత్లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసిందా? భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా మొన్న ఉత్తరప్రదేశ్, నేడు రాజస్థాన్ లో ఒకే తరహా రైలు ప్రమాదాల వెనుక ఉన్నది ఎవరు? ఇది తేల్చేందుకు ఇప్పుడు శర వేగంగా దర్యాప్తు జరుగుతోంది. రైళ్లను టార్గెట్ చేసి జరుగుతున్న కుట్రలతో ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు రైల్వే అధికారులు? ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు వ్యక్తులు రైల్వే ట్రాక్పై 70 కేజీల సిమెంట్ దిమ్మను అమర్చారు. వేగంగా వచ్చిన రైలు ఆ సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రైలు ఇంజిన్తో పాటుగా కొంత భాగం కూడా, ట్రాక్ కూడా దెబ్బతింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకి సమాచారం అందించారు. ఎవరో కావాలనే కుట్ర చేశారని పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. కుట్రలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం కాన్పూర్లో కూడా ఇదే తరహా కుట్ర జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సైతం ఆదివారం కాళింది ఎక్స్ప్రెస్ కి పెద్ద ప్రమాదమే తప్పింది. శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లు పెట్టి భారీ ప్రమాదానికి ప్లాన్ చేశారు. ఆదివారం రాత్రి కాళింది ఎక్స్ప్రెస్ శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్లను అతి వేగంగా ఢీకొట్టింది. అయితే సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్పాట్ లో గ్యాస్ సిలిండర్తో పాటుగా పెట్రోల్తో నింపిన ఒక బాటిల్, అగ్గిపెట్టెలు, పేలుడు పదార్థాలు లభించాయి. రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్ కనిపించడం సాధారణ విషయం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక యూపీలో గత కొన్ని నెలలుగా ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉండడం, 4-5 కేసులు వెలుగులోకి రావడంతో దీన్ని తేలిగ్గా తీసుకోలేమని చెప్తున్నారు పోలీసులు. ఇప్పుడు రాజస్థాన్లోని అజ్మీర్లో కూడా ఇదే తరహా ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. 2 ఘటనలపై కేసు నమోదైందని, నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు.